హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామ్మా కార్నర్. ఈ రోజు మన ఛానల్లోనే కర్రీ వచ్చేసి బర్బటి ఫ్రై అండి. సో చాలా ఈజీగా తక్కువ టైంలోనే బర్బటి ఫ్రైని అంతే హెల్దీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దీన్ని కూడా ఏంటంటే మనం ఇక్కడ ఎటువంటి అంటే ఇందులో ఉన్న న్యూట్రియన్స్ విటమిన్స్ కానీ ఏవి కూడా మనం అస్సలు మిస్ కాకుండా మొత్తం అన్ని కూడా అంటే రోస్ట్ లా కాకుండా మనం ఈ కర్రీని నేను చూపించే విధంగా మీరు చేయండి. ఇందులో ఉన్న విటమిన్స్ అలానే న్యూట్రియన్స్ కూడా ఎక్కడికి పోకుండా మనకి మంచి ఇమ్యూనిటీ అనేది ఈ బర్బటీల వల్ల మనకు వస్తుంది అనమాట. మరి అయితే ఆ రెసిపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు నా వీడియోని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము. ఇక్కడ నేను ఒక 1/2 kg బర్బటీని తీసుకున్నానండి. వాటిని మనం ఈ విధంగా కొంచెం 1 ఇంచ్ ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీనికి ఇక్కడ వీటిని మన ఆవిరి మీద బాయిల్ చేస్తున్నామండి. అంటే కూడా ఇక్కడ ఒక ఇడ్లీ పాత్రను తీసుకున్నాను, అందులోనే కొద్దిగా లైట్ గా ఒక 1 గ్లాస్ వాటర్ ను వేసుకోండి. వేసుకొని దాని మీద మనకి ఒక జాల గిన్నె ఇలా ఉంటుంది కదండి, మనం ఏదైనా వడగట్టుకుంటాము, సో అటువంటి గిన్నెని మనం ఆ ఇడ్లీ పాత్ర మీద పెట్టేసుకొని దానిలో ఈ బర్బటీలన్నింటినీ కూడా వేసేసి దానిపైన ఇడ్లీ మూత ఉంటుంది కదా, సో ఆ మూతని దాని మీద మనం పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ఇందులో బర్బటీలన్నీ యాడ్ చేసుకుని దాని మీద ఇడ్లీ పాత్ర మూతని పెట్టేద్దాము. పెట్టేసి మన హై ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ పాటు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి అందులోనే తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఇలా సాల్ట్ వేసుకుంటే బాగా ఇంకా బాయిల్ అవుతాయి అనమాట. సో అందుకని ఒక 5 మినిట్స్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై కోసం ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అలానే కారానికి 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని మంచి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిని మనం స్టవ్ మీద పెట్టుకొని అందులోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకోండి, అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అవి 1 నిమిషం పాటు జస్ట్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే 2 నుంచి 3 కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న అంటే బాయిల్ చేసి పెట్టుకున్న మనము బర్బటీ ఉన్నాయి కదా, సో అవి ఇందులోనే ఫ్రై చేసుకున్నవి నేను ఇక్కడ పక్కన తీసి పెట్టాను ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, చాలా చక్కగా ఉడికాయి కదా బాయిల్ అయ్యంటే ఎటువంటి విటమిన్స్ న్యూట్రియన్స్ అనేవి అందులో నుంచి మనకి పోవు. సో ఇప్పుడు ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులోనే మనం ఆ బాయిల్ చేసుకున్న బర్బటీని యాడ్ చేసుకుందాము. సో ఈ విధంగా మనం ఇందులోనే బర్బటీల్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోని మనకి ఏంటంటే నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా ఫ్రెండ్స్ ఇందాక, బట్ ఇంకొంచెం ఇందులో సరిపోలేదు అందుకని నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీకు కూడా సరిపోకపోతే మరి కొద్దిగా మీరు సాల్ట్ ని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ అయ్యే విధంగా కూడా మనం అంతా కూడా ఈ విధంగా కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లోని మనకి జస్ట్ రోస్ట్ అయ్యేలా తెలుస్తుంది కదా, ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఇవి మరి రోస్ట్ గా వేపన అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే మనం వేపినా సరే వేగం అనమాట, ఎందుకంటే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇందులోని 1-3 మినిట్స్ తర్వాత ఫ్రై చేసి ఇప్పుడు అందులో రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాము. అంతే ఫ్రెండ్స్, బాగా కారం అంతా పట్టేసిన తర్వాత 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో వేపి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో దీని కానీ మన సాంబార్తో రసంతో దీంతో కూడా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.